हाई फ्रेंड्स वेलकम टू मई चैनल सो अंदर लाइफ लो जॉब एक्सपीरियंस उंटुंदी कदा सो ना लाइफ लो कूडा जॉब एक्सपीरियंस नी मीतो शेयर चेसुकोवालनुकुंटुन्नानु नेनु पड्ड कष्टालु नेनु पड्ड तिप्पल सो अन्नी मीकु चेप्पालनि अनुकुन्नानु सो ना फस्ट जॉब वच्चे एक्सपीरियंस टीचिंग टीचर गा चेसानु नेनु टीचर गा चेसिनप्पुडु ना एक्सपीरियंस एला उंदंटे अंत ओक रकंगा चाला हैप्पीगा अनिपिंचिंदि नेनु टीचर अन्नट्टुगा కాకపోతే ఏంటంటే అందులో శాలరీ చాలా తక్కువ మనం ఏమీ ఉండదు అక్కడ పిల్లలకి చదువు చెప్పడం ఒక్కటే బాగుంటుంది బాగుండదని కాదు కాకపోతే బేసిక్ విషయంకి వచ్చేసరికి 1500 ఆ 1500 కోసం నేను 1 ఇయర్ కష్టపడ్డాను 3 సబ్జెక్ట్స్కి ఇక సెకండ్ జాబ్ వచ్చేసి నాది ఇలా చేశాను హెచ్యుఎల్ సో దాంతో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 ఇయర్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ జాబ్లో కాకపోతే ఏంటి అంటే మనం కష్టపడ్డట్టు అనిపించదు రిటైల్ ఫీల్ అంటే ఎలా ఉంటుందో మీకు అర్థమైనట్టు ఆల్రెడీ తెలిసిపోతుంది మార్నింగ్ కాకపోతే అందులో చిన్న రిస్క్ ఏంటి హార్డ్ వర్క్ ఏంటిది అంటే ఇప్పుడు స్టాండింగ్ ఉంచకూడదు ఓన్లీ లంచ్ టైం కూడా మనకి హాఫ్ అన్ అవర్ ఇచ్చేస్తారు వీక్లీ ఆఫ్స్గా ఇట్లా ఏమి ఇవ్వరు ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది ఈ 3 డేస్ తప్పించి మండే ట్యూస్డే ఎప్పుడైనా మనం వీక్ ఆఫ్ తీసుకోవచ్చు ఫ్రైడే సాటర్డే మాత్రం సండే ఇవి మాత్రం సేల్ అప్పుడే చాలా బాగుంటుంది కాబట్టి మాకు వీక్ ఆఫ్స్ ఇచ్చేవాళ్ళు కాదు వీక్ ఆఫ్స్ కోసం చాలా రిక్వెస్ట్ చేసి అడిగేవాళ్ళము రకరకాలుగా చెప్పుకుంటూ వీక్ ఆఫ్ తీసుకునేవాళ్ళం ఈ వీటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6:30 or 7 వరకు టైం ఉంటుంది ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రం మనకు లంచ్ టైం ఒక్కొక్కసారి సేల్ ఎక్కువ ఉంటే 15 మినిట్స్లో తినేసి రావాలి డిమార్ట్ కానీ విజేత కానీ హెరిటేజ్ వీటిలలో ఇలా నా ఎక్స్పీరియన్స్ జాబ్ని నేను తెచ్చుకున్నాను బట్ ఏంటంటే దాంట్లో నాకు చాలా నచ్చింది శాలరీ పరంగా కానీ దేంట్లో అయినా అన్ని బెనిఫిట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండే వచ్చేసరికి ఈ 3 డేస్ కూడా ఇంకా జాబ్ చేయాలా అన్నట్టుగా కొంచెం డీవీల్ అనిపించింది బేసిక్ విషయం చూపిస్తే అందులో చాలా బాగుంది నాకు నచ్చే సెకండ్ జాబ్ అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ సెకండ్ జాబ్ థర్డ్ జాబ్ వచ్చేసి రిసెప్షన్ రిసెప్షన్లో ఇంకా ఇందులో ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు కావచ్చు మేబీ దేవుడు నాకు రిసెప్షన్లో జాబ్ చేసుకునేటట్టు కంటిన్యూ అయ్యేటట్టు ఒక లైఫ్కి ఒక అర్థం చూపించాలని నేను అనుకుంటున్నాను రిసెప్షన్లో ఏంటి అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో హెచ్ఓలో ఇది ఇందులో ఏమి ఉండదు ఓన్లీ కాల్స్ అటెండ్ చేయడం వాళ్ళతో మాట్లాడటం దీని తర్వాత ఇది ఒక 1 ఇయర్ చేశాను దీని అయిపోయిన తర్వాత అందులో ఏం వర్క్ లేదు వర్క్ ఉంటేనే బాగుంటుంది వర్క్ లేకుండా ఎంతసేపు అంటూ టైం పాస్ అయ్యి కాల్ లిఫ్ట్ చేస్తూ ఇదేనా కూర్చోవడం అని దాని మీద విసుకొచ్చి నా అంతకు నేను చేంజ్ అయ్యాను కాల్ సెంటర్గా కాల్ సెంటర్కి వెళ్తే ఇంకా మీ కాల్ సెంటర్ అంటే చెప్పక్కర్లేదు అర్థమై ఉంటుంది ఇది అండి నా లైఫ్ ఎక్స్పీరియన్స్ సో నేను ఇవి చేయడానికి రీజన్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్లే చేశాను కొన్ని నా ఓన్గా నాకు నచ్చి జాబ్కి వెళ్ళాలి అని చేశాను నా ఓన్గా ఈ జాబ్తో నేను స్కూటీ కూడా తీసుకున్నాను కొంతమంది చూసే ఈ వీడియో ద్వారా నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళకి నేను లైఫ్ నేను ఎంత కష్టపడ్డానో నేను ఏమేమి సంపాదించుకున్నాను నా ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది అది తెలియని వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను బట్ ఇందులో నేను బాధపడ్డే విషయం ఏంటి అంటే ఫస్ట్ మా ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి డాడీ కొన్నిసార్లు అన్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది జాబ్ చేయడానికి వెళ్ళు అంటే నేను ఎలా ఫీల్ అయ్యానంటే జాబ్కి వెళ్ళాలా నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కాలేజ్కి అట్లా వెళ్తున్నారు అంటే నేను చేయలేకని కాదు నేను చేశాను బట్ 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది చేయడానికి అప్పుడు ఆ టైంలో నేను జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి అనేసి డాడీ ఇట్లా వెళ్ళు వెళ్ళు అని చెప్తుంటే దాన్ని నేను పాజిటివ్గా ఆలోచించలేదు నెగిటివ్గా ఆలోచించాను స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఎలా అంటే డాడీ జాబ్కి వెళ్ళమంటుండో ఫైనాన్షియల్ కానీ బట్ నేను మా డాడీ వల్ల నేర్చుకుంది ఈ జాబ్ ఎక్స్పీరియన్స్ నాకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడ్డది నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి తను అప్పుడు చెప్పిన మాటని నేను ఎక్స్పెక్ట్ ఇవ్వకుండా నెగిటివ్గా ఆలోచించాను బట్ అదే వేలో ఇప్పుడు నాకు పాజిటివ్గా థింక్ చేస్తే నా లైఫ్కి చాలా యూజ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను దానివల్ల చాలా నేర్చుకున్నాను సో ఇదే ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఓకే బై ఫ్రెండ్స్ ఇదే నేను షేర్ చేసుకుని దీనివల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారేమో కొంత కొంతమంది పేరెంట్స్ జాబ్కి వెళ్ళి కానీ గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ అన్నప్పుడు వాళ్ళు పడ్డ స్ట్రగుల్ వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ని కొన్ని కొన్నిసార్లు మనని హెల్ప్ చేయమంటారు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్తే సరిపోతుంది డాడీ వెళ్ళమంటాడు ఇంట్లోకి మనీ ఇవ్వాలా అని నెగటివ్ థాట్ అనేది ఉండకూడదు
ఎప్పుడైనా మనం పేరెంట్స్కి వాళ్ళు పెట్టిన మనం పెంచిన దాంట్లో మనము ఈ జాబ్ చేయడం అన్నది చిన్నది, ఒక పార్ట్ పార్ట్ కూడా కాదు, ఒక చిన్నది అది అంతే, ఒక చిన్న సెంటెన్స్ లాగా అంతే. వాళ్ళ కష్టంతో కంపేర్ చేస్తే మనది చాలా చిన్నగా, అంత కష్టం కూడా మనం పడలేము. బట్ మనం ఒకసారి పేరెంట్స్ మాట వింటే కూడా మనకు లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటూ ఒకటి ఉంటుంది కదా. సో కొంతమందికి అర్థమవుతుందని నేను ఈ వీడియో తీశాను. సో ఇదే ఫ్రెండ్స్, బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు జాబ్ చేస్తారు కదా వాళ్ళ కోసం అని. పేరెంట్స్ మీద నెగిటివ్ థింక్ ఉండొద్దు, పాజిటివ్గా ఆలోచించి ఇది మన ఫ్యామిలీ, మన ఫ్యామిలీ గురించి చేస్తున్నామని చెయ్యండి. ఈ ఇలా జాబ్ మీరు ఒకటి తర్వాత ఒకటి వదిలేసి అంటే రిజైన్ చేసిన తర్వాత ఇంకొక దానికి వెళ్తారని స్టెప్ అంటే నా లైఫ్లో ఇన్ని జరిగాయి. కాల్ సెంటర్, రిసెప్షన్, పీసీగా చేశాను, బ్యూటీ అడ్వైజర్గా చేశాను నేను. ఇంకో చెప్పడం మర్చిపోయినా, బ్యూటీ అడ్వైజర్గా కూడా నేను చేశాను. ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నాకు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి నేను హ్యాపీగా జాబ్ చేసుకోగలుగుతాను. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ వెళ్తూ నాకు ఏం తెలియక అయోమయంగా వెళ్ళకుండా నాకంటూ ఒక చిన్న చిన్న ఐడియాస్ నాకు ఉన్నాయి, నా లైఫ్లో నేను చేసుకోగలుగుతానని నమ్మకం. బికాస్ మా పేరెంట్స్ వల్ల నేను ఇవన్నీ నేర్చుకున్నాను అంటే మీకు చెప్దామనుకున్నాను. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.